ప్రజలకు ఓటింగ్ లో పాల్గొనేందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ఫేస్ ముగిసింది, 11th కౌంటింగ్ ఉంది. రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్ అని చాలా మంది చాలా విషయాలు ప్రచారం చేసుకుంటున్నారు. మాకు సంపూర్ణ నమ్మకం ఉంది, 11వ తారీఖు లెక్కింపులో పీపుల్స్ ఫ్రంట్, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ కలిసి 75 నుంచి 80 స్థానాలు గెలవబోతున్నాం. 12న మా ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పి మా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. ఈ ఎన్నికల ప్రక్రియలో సరే ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, మేము ఎక్స్క్యూజెస్ ఏమి ఇవ్వదలుచుకోలేదు, కానీ చాలా విషయాల్లో మరి ఎన్నికల కమిషన్ విఫలమైనట్టుగా స్పష్టంగా అవుపడుతోంది. స్వయానా సీఈఓ గారు 100,000 మంది ఓటర్స్ లిస్ట్ ఓటర్స్ లేనందున ఆయన కూడా క్షమాపణ కోరారు. ఇది మేము మొదటి నుంచి చెప్తున్న విషయం, ఓటర్ లిస్టు సరిగ్గా చేయకుండా ఇంత హడావిడిగా ఎన్నికలు ఎవరి కోసం వీళ్ళు నిర్వహిస్తున్నారు అని. అదేవిధంగా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి ఇది హైలైట్ నెక్స్ట్ చెప్పే విషయం హైలైట్ చేయమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మంది చాలా గ్రామాల నుంచి, చాలా జిల్లాల నుంచి మాకు ఫోన్ చేసి ఈ 3-4 రోజుల్లో ఈవీఎంలు ఏమన్నా మరి రీప్లేస్ అవుతాయా, ఏమైనా దాంట్లో ట్యాంపరింగ్ అవుతుందనే అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికి మేము ఓన్లీ ఒకటే అప్పీల్ చేస్తున్నామంటే, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు ఈవీఎం ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు కానీ, స్ట్రాంగ్ రూమ్ లో స్టోరేజ్ ఉన్నప్పుడు కానీ, మళ్ళీ కౌంటింగ్ సెంటర్ తెచ్చినప్పుడు కానీ వాటి గురించి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్ట్రాంగ్ రూమ్ లో మీడియా మిత్రులు అలర్ట్ ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ లో ఒకసారి లాక్ వేసిన తర్వాత అధికారులు కూడా పోవడానికి వీలు లేదు. కొన్ని చోట్ల స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు ప్లేస్ చేసిన తర్వాత కొంతమంది అధికారులు లోపలి బయటికి పోతున్నారనే సమాచారం మాకు వచ్చి, మేము 51 మంది అందరూ కార్యకర్తలు అప్పీల్ చేశాము, స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా మనం విజిలెంట్ గా ఉండాలని. అదేవిధంగా ఏ విధంగా అయితే సూర్యాపేట కలెక్టర్ ఏర్పాటు చేశారో, మేము అందరు కలెక్టర్లకి సీఈఓకి అప్పీల్ చేస్తున్నాము, స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మీరు సీసీ కెమెరాలు ఉన్నాయంటున్నారు, ఆ డిస్ప్లే దగ్గర మా కార్యకర్తలు, మా నాయకులు కూడా రిప్రజెంటేటివ్స్ ఉండడానికి అనుమతి ఇవ్వాలి. మీరు ఏవైతే మీరు మీకు ఇష్టం ఉంటే ఒక పాస్ల సిస్టమ్ ఏర్పాటు చేసుకుని, ఆల్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ మస్ట్ బి అలౌడ్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్ కాంప్లెక్స్ బికాస్ వీఆర్ హ్యావింగ్ డౌట్స్ అబౌట్ పాసిబుల్ రీప్లేస్మెంట్ ఆర్ ట్యాంపరింగ్ ఆఫ్ ఈవీఎంస్. అంటే ఈ విషయంలో నేను కొన్ని అనుమానాలు మీకు వ్యక్తం చేస్తా. నిన్న రాత్రి చాలా కాన్స్టిట్యున్సీస్ లో పూర్తిగా ఒక అన్సెక్యూర్ ఎన్వైరాన్మెంట్ లో ఈవీఎంస్ నిన్న పెట్టిన అన్ని కాన్స్టిట్యున్సీస్ లో, అంటే నేను డైరెక్ట్ పొడిషన్ క్యాండిడేట్ చెప్తున్నా మీకు, అంటే స్ట్రాంగ్ రూమ్ లో కాదు, ఎక్కడో తీసుకొచ్చి కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్స్ లో పెట్టిండు. ఈరోజు లేట్ గా అన్ని స్ట్రాంగ్ రూమ్ లో బయలుదేరినాయి. ఇది చాలా ప్రమాదమైన విషయం, మా దృష్టికి రాగానే మేము వెంటనే అలర్ట్ అయ్యి మరి మీడియా ద్వారా మా కార్యకర్తల ద్వారా అంతా అలర్ట్ చేసినాం. ఈవీఎంస్ యొక్క రీప్లేస్మెంట్ కి జరగకూడదు, ఈవీఎంస్ ని ఎవరు ముట్టుకోకూడదు, ఈ స్ట్రాంగ్ రూమ్ లోకి అధికారులు కూడా వెళ్ళకూడదు. అదేవిధంగా మా 4 పార్టీల తరఫు నుంచి, 5 పార్టీల తరఫు నుంచి మేము అప్పీల్ చేస్తున్నాం, మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ సెంటర్ వచ్చే వరకు
అది సరిగ్గా ఎస్కార్ట్ చేయాలి వాటిని, ఈవీఎం మెషిన్స్ ని. ఈవీఎం మెషిన్స్ టేబుల్ మీద పెట్టిన తర్వాత కౌంటింగ్ మొదలయ్యే ముందు ఈవీఎం మెషిన్ నెంబర్ చెక్ చేసుకోవాలి. మేము ఇంటర్నల్ గా అపీల్ చేసుకున్నాము, ఎవరైతే ఎలక్షన్ అప్పుడు పోలింగ్ బూత్ ఏజెంట్ ఉన్నారో అదే ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ గా ఉంటే కౌంటింగ్ ఉంటే బాగుంటుంది. వితిన్ మా పార్టీను ఇంటర్నల్ గా ఆ విధంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్ ఉండేనో వారే ఉంటే ఆ ఈవీఎం మెషిన్ నెంబరు వాళ్ళకి ఓటింగ్ సరళి కూడా తెలుసు కాబట్టి ఏమైనా రిజల్ట్ అటెండ్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ గా ఉండొచ్చు. గతంలో కేసీఆర్ కేటీఆర్ 105 106 అన్నారు, ఈరోజు 80 అంటున్నారు, 11వ తారీఖున 30 అంటారు. తప్పనిసరిగా మరి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. మీడియా మిత్రులకు కూడా, తెలంగాణ జర్నలిస్ట్ అందరికి కూడా మేము సల్యూట్ చేస్తున్నాం. నిజంగా ఈ ఎన్నికల్లో మీరు చాలా ఫేర్ గా, న్యూట్రల్ గా, ఆబ్జెక్టివ్ గా మీరు కవరేజ్ ఇచ్చారు. జర్నలిస్ట్ కి, పత్రికా యాజమాన్యాలకి, టీవీ ఛానల్ యాజమాన్యం కూడా మా ధన్యవాదాలు. చూడండి, మీకు ఒకటి చాలా స్పష్టంగా చెప్పాలి, ఇండియా టుడే ఏమనిచ్చింది మీరు కన్నా గుర్తున్నా మీకు ఇండియా టుడే ఏమిచ్చిందో 79-91 టీఆర్ఎస్, ఏదో 20 కూటమికి ఇచ్చింది. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్, రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆయన ఉదయం 9 గంటలకు ఫోన్ చేసింది, ఆయన్నే ఫోన్ చేసి మీరు మా ఎగ్జిట్ పోల్ చూసి మీరేమి అలామ్ కావద్దు, నేను కూడా మా ఎగ్జిట్ పోల్తో ఏకీభవించడం లేదు, నా అభిప్రాయంలో పోటా పోటీ ఉంటుంది, ప్లస్ మైనస్ 5 ఉంటుందని రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆయన్నే నాకు ఫోన్ చేసి ఉదయం 9 గంటలకు చెప్పడం జరిగింది. నేను ఆ తర్వాత ఇదే విషయం వారు ట్వీట్ చేశారు, ఏదైతే ట్విట్టర్లో ఉన్నారో రాజ్దీప్ సర్దేశాయ్ గారు ట్విట్టర్ మీరు చూసుకోండి, ఈజ్ ఆల్సో ట్వీటెడ్ దిస్ సేమ్ థింగ్, నాకు చెప్పిన విషయమే. ఆ విధంగా సరే, టైమ్స్ నౌ అండ్ రిపబ్లిక్ అంటే అవి పూర్తిగా బీజేపీ ఛానల్స్, వాటి గురించి లెక్క చేయవసరం లేదు. మాకున్న సమాచారం, మాకున్న అనాలిసిస్, మీ మీడియా వాళ్ళు ఇది సెమీఫైనల్స్ రిజల్ట్ 5-0 ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. చాడా వెంకటరెడ్డి గారు ఎలక్షన్స్ చాలా కష్టపడి నేరుగా కాన్ఫరెన్స్ చేస్తున్నారు. ఇది 5-0 అంటే తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, కాంగ్రెస్ ఈ స్కోరింగ్ 5-0 రిజల్ట్ అంటున్నాం. కాంగ్రెస్ ఓర్ బీజేపీ మై క్యా బోలా సాబ్, మై హమ్ క్యా జీతేంగే వో ఆప్కో బతాయా ఫిగర్స్, అబ్ క్యా ఎగ్జిట్ పోల్ క్యా బోల్తే ముజే నే మాలూమ్, హమ్ బోల్ రే 75-80 సీట్స్ హమే ఆయంగే, హమ్ గవర్నమెంట్ ఫార్మ్ కరేంగే. ఎలక్షన్ కమిషన్ పే హమేషా డౌట్ హే హమ్ పే, యే తో హమ్ పెహలే బోల్తే ఆ రహా హూ, ఆప్కో పెహలే సే బోల్తే ఆ రహా హే కి ఎలక్షన్ కమిషన్ క్యూ ఎలక్షన్స్ ఐసే హరీ భరీ మే లగాయా, వోటర్ లిస్ట్ ఠీక్ నహీ కర్తే హువే. ఆ సుబహ మేరకు ఏక బడే సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఫోన్ కియే, వో హైదరాబాద్ మే రిటైర్ హోకే 20-25 సాల్ సే ఠహరే, ఉన్కీ వోట్ భీ నికాలా గయా, ఇతనే లాఖో వోట్ జబ్ మిస్సింగ్ హే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నే క్యూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు బోలా హే కి హమ్ ఎలక్షన్స్ కే లియే తయార్ హే. హమ్ ఉస్ టైమ్ భీ బోల్ రహే థే జో పెహలే వోటర్ లిస్ట్ రెక్టిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ హువా థా, జో జనవరి 4th కో పూరా హునా థా, క్యూ ఉస్కో కంప్రెస్ కర్కే ఇతనే లాఖో వోటర్ నహీ రహతే హువే ఎలక్షన్స్ కర్నా పడా కోయి జరూరత్ థా క్యా. వైసే భీ అబ్ జో హో గయా సో హో గయా, హమ్ ఈవీఎమ్స్ మే ఆప్కో భీ బోల్ రహే, ఆప్కి జిల్లే కి రిపోర్టర్ కో భీ బోలియే, జాకే స్ట్రాంగ్ రూమ్ దేఖే
कोई भी एंटर नहीं करनी चाहिए, कोई ऑफिशियल को भी स्ट्रांग रूम में एंटर करने का राइट नहीं है, और पूरी पॉलिटिकल पार्टीज को स्ट्रांग रूम जहां है उस कॉम्प्लेक्स में अलाउ करनी चाहिए उनको सिक्योर करने के लिए। नेनु एवन्ना कांग्रेस लेड पीपुल्स फ्रंट विल गेट 75-80 सीट्स। చూడండి, నిన్న నేను బహుశా చాలా కాన్స్టెన్సీస్ తిరిగాను. నిన్న ఒక 3-4 కాన్స్టెన్సీస్ లో నేను బూతుల దగ్గర కూడా పోయినా. ఓటింగ్ క్యూలో నిలబడ్డ జనం స్పందన ట్రెండ్, వాళ్ళ పాజిటివ్ వైబ్స్, ఇవన్నీ కూడా మేము గతంలో చేసిన సర్వేసు, మాకున్న 119 కాన్స్టెన్సీస్ లో ఉన్న అవగాహన, మా అభ్యర్థుల ఫీడ్బ్యాక్. నేను ఒక 100 మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ మాట్లాడుకుని ఉంటా స్టేట్ వైడ్ గా. ఐఎమ్ 100% ష్యూర్ కాంగ్రెస్ లెడ్ పీపుల్స్ గవర్నమెంట్ విల్ బి స్వాన్ ఇన్ తెలంగాణ ఆన్ 12 డిసెంబర్. వి విల్ విన్ 75-80 సీట్స్. ఇప్పుడు నేనే ఉంటున్నా, నరేంద్ర మోదీ రిపబ్లిక్ ఛానల్ దాని పేరు టైమ్స్ లో చేయించిండా అడుగుతున్నా, అప్పుడు నేనే అడుగుతున్నా కదా. చూడండి బోలో సార్, గవర్నమెంట్ అయితే మీరు సునేదా సాబ్, ఓ సాబ్ అభి అభి బహుత్ జల్దీ ఏ చీజే బాత్ కర్నా, చూడండి అది ఇక డిసైడ్ కాలేదు. ఓకే, రిజల్ట్ అడిగి బాద్ సరే ఒకటి. ఓకే రైట్, మోర్ సీరియస్లీ ఇప్పుడు డెఫినెట్ గా 4.5 ఏళ్ల పాటు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి మోసం చేసిన కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. అదేవిధంగా తెలంగాణలో ప్రజాస్వామ్యానికి సామాన్యుల హక్కుల కాపాడటానికి ఏకమైన కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, టీజేఎస్, ఎంఆర్పీఎస్, గద్దర్ గారు, ఇతర రాజకీయ మనింటి పార్టీ రాజకీయ ఇతర శక్తుల మేము ఒకటే అప్పీల్ చేసినాము ప్రజలకి, ఇటువంటి దుర్మార్గపు అణచివేత నియంతృత్వ పాలన మనకు అవసరం లేదు, మన పాలన మనకు అవసరం అని చెప్పి అప్పీల్ చేసినాము. అదేవిధంగా మేము అనేక అంశాలు మా మేనిఫెస్టోలో కానీ మా ఎలక్షన్ ప్రామిస్ పెట్టాము. ఇవి ప్రజలకి దగ్గరగా ఉండే విషయాలు, ప్రజల మనసులోకి అతుక్కునే విషయాలనే మేము భావిస్తున్నాం. ఐ థింక్ వి సక్సీడెడ్ ఇన్ అట్రాక్టింగ్ ద పీపుల్స్ హార్ట్స్.